రంగారెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. ఎట్లా జరుగుతుంది ప్రచారం? మీరు చూస్తున్నారు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో మల్లెడ్డి రంగారెడ్డి గారు జరిగేది. ఇబ్రాహీంపట్నం ప్రజలకు అవినీతి అక్రమాలకు భూదందాలకు భూ బకాసుడిగా మారిన కిషన్ రెడ్డికి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలంతా ఏకదాటిగా గ్రామాలు గ్రామాలు రాజకీయ పార్టీలు పక్కకు పెట్టి ఈరోజు నన్ను వాళ్ళ వెంట తీసుకెళ్తున్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకే ఈరోజు ప్రజలంతా ఏ గ్రామానికి వెళ్ళినా చిన్న గ్రామాలైనా పెద్ద గ్రామాలైనా తండోపతండాలుగా నాకు స్వాగతం పలుకుతున్నారు, హారతులు ఇస్తున్నారంటే అదే మాకు శ్రీరామ రక్ష. మీకు ప్రచారానికి పెద్దగా టైం లేదు, సో మీ ప్రచారాన్ని డిస్టర్బ్ చేయకుండా అందుకో మనం మాట్లాడుకుంటాం. ప్రచారానికి వెళుతున్నారు రంగారెడ్డి గారు, మరి ప్రచారం ఏ విధంగా సాగుతోంది, అట్లాగే ఆయన ఎట్లాంటి హామీలు ఇస్తున్నారు, ఇబ్రాహీంపట్నంకి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకుందాం. రంగారెడ్డి గారు, ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి అసలు ఇబ్రాహీంపట్నంలో మీరు గమనించి? ఇబ్రాహీంపట్నంలో సమస్యలు లేనివి అనేటివే లేవు. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో మంచినీళ్లు లేవు, రోడ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, రైతాంగానికి పశువులకు మేతతో సహా అక్కడ ఎన్నో బాధలు పడుతున్నటువంటి ఇబ్రాహీంపట్నం ప్రజలను చూస్తుంటే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం ఇంత అధ్వాన్న స్థితిలో ఉంది అనే విధంగా ఇబ్రాహీంపట్నం ఉంది. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో నేను ఎక్కడ పోయినా ప్రజా సమస్యలే వస్తున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి నేను హామీ ఇస్తున్నా. ప్రతి కుటుంబానికి ఇల్లు కట్టించే బాధ్యత, ప్రతి కుటుంబానికి పింఛన్లు వచ్చే బాధ్యత, ప్రతి కుటుంబానికి ఇంటింటికి నల్లా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నా. ఇంటింటికి వాళ్లకు నిరుపేదలకు రేషన్ కార్డులు లేవు. అక్కడ చాలా సమస్యలు ఇబ్రాహీంపట్నంలో ఉన్నాయి. ప్రభుత్వం చెబుతూ ఉంది నీళ్ళు ఇచ్చాము, ఇల్లు ఇచ్చాము, పెన్షన్ ఇస్తున్నాము అని చెప్పి అన్ని సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయని చెప్పి మీరేం గమనించారు? మీకు మీరు చూసినంత ఒక్క అంటే ఒక్క నల్ల కూడా పెట్టలేదు, ఒక్క అంటే ఒక్క ఇల్లు ఇవ్వలేదు, ఇంటింటికి నీళ్ళు అన్నారు, ఒక చుక్క నీళ్ళు ఇవ్వలేదు, ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం అందించలేదు. వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు అరిచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు, కేవలం వాళ్ళ మాటలతో పొద్దు గడుపుకుంటున్నారు. అక్కడ ఉండేటువంటి సమస్యల పరిష్కారం లేదు. రైతులకి ఉన్న సమస్యలను మీరు ఏమైనా గుర్తించారా? ఏం సమస్యలు ఉన్నాయి? రైతుల సమస్యలను అక్కడ మంచినీళ్లు లేవు, సాగునీరు లేదు, లేకపోతే అక్కడ ఉండేటువంటి రైతాంగానికి ప్రభుత్వం ఇచ్చింది ఏమి లేదు. రైతులకు ఎడారిగా మారిపోయింది ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం. నియోజకవర్గంలో రైతాంగం కూలీలు చేసుకొని బతకాల్సి వస్తుంది. నియోజకవర్గ పరిస్థితి చూస్తుంటే రైతాంగం అనేటువంటి వాళ్ళు ఎక్కడ కూడా సంతోషంగా లేదు. ఏం చేయబోతున్నారు మీరు రైతులకు? వాళ్ళు ఆ పరిస్థితి నుంచి బయటపడడానికి ఏం చేయబోతున్నారు మీరు రైతులకి? సాగునీరు తెచ్చివ్వడం నా బాధ్యత, తాగునీరు తెచ్చేయడం నా బాధ్యత, రైతాంగానికి వాళ్ళకు కావలసిన వసతులు కల్పించడం నా బాధ్యత. ఇబ్రాహీంపట్నం చెరువు ఉంది, ఆ చెరువు నింపి రైతులకు ఉపయోగకరంగా తీసుకురావాలని మేము ఎన్ని సంవత్సరాల నుంచో ప్రయత్నం చేస్తున్నాం. ఇబ్రాహీంపట్నం అనేది ఒక సెమీ అర్బన్ ఏరియాగా ఉన్నటువంటి పరిస్థితి, ఇక్కడ మంచినీటికి కూడా సమస్య ఉంది. దానికి సంబంధించి ఎట్లాంటి ప్రణాళిక ఉంది మీరు, ఎట్లాంటి దీర్ఘకాలిక? ఇబ్రాహీంపట్నం ద్వారానే హైదరాబాద్కు కృష్ణా జలాలు పోతున్నాయి. ఈ ఎమ్మెల్యే అసలు సిసలైనటువంటి అభివృద్ధి చేయాలి అని అనుకుంటే కృష్ణా జలాలు ఇస్తా అని చెప్తాడు. కృష్ణా జలాలు ఇవ్వడం చాలా గట్టిగా కూర్చుంటే ఇబ్రాహీంపట్నం ద్వారా పోతున్న నీళ్లు మాకు ఇచ్చిపోవాలంటే ఎన్నడో ఇచ్చేవాళ్ళు. అది లేదు కాబట్టే ఆయన ఒక రాజకీయ దళారి పేదవాళ్ళ భూముల కబ్జాలు చేసి ఆయన పబ్బం గడుపుకుంటున్నాడు తప్ప ప్రజల సమస్యలు పట్టడం లేదు. ఇంకా ఇబ్రాహీంపట్నానికి సంబంధించి మౌలిక సదుపాయాలు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, దీని మీద మీకు ఉన్నటువంటి అవగాహన ఏంటి? ఎట్లాంటి ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే? ప్రాథమిక విద్య ఉంటేనే ఎక్కడైనా మొదలైతుంది ఊర్లలో. ఆ ప్రాథమిక విద్య అనేటువంటి దానికి ఈయనకు ఒక్కరోజు అంటే ఒక్కరోజు ఏ గ్రామంలో ఏ ఏ పాఠశాల ఉంది ఆ పాఠశాల పరిస్థితులు కూడా చూడండి. ఈయన అధ్వానమైన పరిస్థితిలో ఈరోజు పాఠశాలలు ఉన్నాయి, వాటిని కూడా బాగు చేయించాలి, కొత్తగా తెచ్చిపెట్టేది కాకుండా అలాంటి పరిస్థితి ఇక్కడ ఉంది. వైద్యానికి సంబంధించి ప్రాథమిక వైద్యాలుగా వైద్యం కావచ్చు. ఈరోజు 4 రూరల్ మండలాలు ఉన్నాయి,
నాలుగులో హయాత్ నగర్ మండలంలో నేను అప్పటికే 50 పడకల హాస్పిటల్, 100 పడకల హాస్పిటల్ నేను కట్టించిన 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఏ ఒక్కరోజు విద్య మీద వైద్యం మీద అడిగిన పాపాన పోయినటువంటి ఈ నోరు లేని పనికి మాలిన ఎమ్మెల్యే ఉండు కాబట్టి ఇవన్నీ రాలేదు. రంగారెడ్డి గారు, మీ ఆధ్వర్యంలో మిగతా పార్టీ నుంచి కూడా ఇటుపక్కకి మీ వైపుకు వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు చెప్తున్నారు ఇందాక నుంచి నిరంజన్ రెడ్డి గారు మీ దగ్గరికి వచ్చి మొత్తం మీ కలిసి పనిచేస్తున్నారని. నలుగురు మండల ప్రెసిడెంట్ ఉంటే నలుగురు వచ్చినారు ప్రజలతో పాటుగా. నిరంజన్ రెడ్డి వచ్చినాడు, మంచాల మండల ప్రెసిడెంట్, యాచారం మండల ప్రెసిడెంట్. ఆయన అడుగు నిరంజన్ రెడ్డి గారు ఎందుకు రావాల్సి వచ్చింది, ఇంత కలిసి ఎందుకు పనిచేస్తున్నారు? నేను ఒక 20 సంవత్సరాల నుండి నేను సర్పంచ్ గా ఉన్నప్పటి నుంచి కూడా కిషన్ రెడ్డితోనే ఉండే, కిషన్ రెడ్డికే పనిచేసేది, కిషన్ రెడ్డికి ఒక ప్రియ శిష్యునిగా ఉండే. తన యొక్క పోకడ నచ్చక అన్ని భూ అక్రమాలు, భూములను కబ్జా చేయటము, ముఖ్యంగా దళితులు బలహీన వర్గాలకు చెందిన భూముల్ని కబ్జా చేసి ప్రజల్ని నానా ఇబ్బంది పడటం మేము అనేక సార్లు చెప్పినా కూడా తన వైఖరి మార్చుకోలేదు. తనతో పాటు తన కుమారుడు కూడా బాగా భూ కబ్జాలు చేయటం మొదలుపెట్టినాడు. స్వయంగా నా భూమిని నేను 20 ఏళ్ల నుంచి సేవ చేసిన నన్ను కూడా వదిలిపెట్టలేదు. ఆదిబట్లలో నా భూమి కూడా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఆ రోజు మొదలు మేము ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాం. రంగన్న చేసే పనులకు ఆకర్షితులమై రంగన్న యొక్క ప్రజారంజక పాలన చూసి అన్నతో పాటు మేము రోజు తిరిగి హోల్ హార్టెడ్ గా పనిచేసి రంగన్నను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాం. రంగారెడ్డి గారు విశేష స్పందన కనబడుతుంది ఏ గ్రామానికి వెళ్ళినా కూడా. నేను ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి పరిస్థితి, సో ఏంటి ఈ గ్రామాల నుంచి మీరు ఎట్లాంటి స్పందన తీసుకుని వాళ్ళ నుంచి ఎట్లాంటి రిక్వెస్ట్ వస్తున్నాయి? గడిచిన 10 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యే అంటే ఏందో తెలియదు. ఎమ్మెల్యే 10 సంవత్సరాల నుంచి ఏ ఒక్క ఊరు కూడా ఏ గ్రామానికి రాని పరిస్థితి. రంగారెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా ప్రతి గ్రామంలో ప్రతి యువకునితో, ప్రతి తల్లితో, ప్రతి చెల్లితో, అందరితో కలిసి కలిసి కుటుంబ సభ్యులుగా ఉండే మల్లెడ్డి రంగారెడ్డి, ఈ ప్రాంతంలో ఉండే ఎమ్మెల్యేకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. అందుకే ఈరోజు ఎక్కడ లేని విధంగా ఊర్లు తాళాలేసి ఇళ్లకు బయటకు వస్తున్నారంటే ఇది ఒక చిన్న గ్రామం. ఈ చిన్న గ్రామంలోనే ఇలా ఉంది అంటే మీరు పెద్ద గ్రామాలకు వస్తే బ్రహ్మాండంగా 3-4 కిలోమీటర్లు రష్యన్ వాళ్ళు తీసుకొని గ్రామాలు చెబుతున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని అస్త వ్యస్తం. ఒక గ్రామానికి నీళ్లు లేవు, రోడ్లు లేవు, కనీస వసతులు లేవు, పేద వాళ్ళని ఆదుకునే నాదుడు లేడు. ఎమ్మెల్యే అంటే ఇంట్లో ఉన్నాడా, ఇంత దరిద్రంగా ఉన్నాడా అనేది ఉంది. మల్లెడ్డి రంగారెడ్డి అధికారం లేకుండా ప్రజా సమస్యల మీద స్పందిస్తాడు, ఇంటికి పోతే మాట్లాడతాడు, మా దగ్గరకు వస్తే మా ఒక కుటుంబ సభ్యునిగా ఉంటాడనే అభిప్రాయం బ్రహ్మాండంగా అయిపోయింది పట్టణంలో. అందుకే వాళ్ళకు ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం మల్లెడ్డి రంగారెడ్డి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఈ నియోజకవర్గంలో తయారైంది అనేది వాళ్ళకు తెలుసు. ఏం చెప్పి వెళ్తున్నారు ప్రజల్లోకి మీరు, ఏం చెప్తున్నారు ప్రజలకు? 10 సంవత్సరాల ఈ అవినీతి భూ కబ్జా కోరి పాలనకు, రేపు రాబోయే మల్లెడ్డి రంగారెడ్డి పాలనకు. నేను గడిచిన 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా నా ప్రాంతంలో ఇబ్రహీంపట్నంలో సగభాగం ఉంది. ఆ గ్రామాలు చూసి, వీళ్ళు ఈ గ్రామాలు చూసి ఈరోజు పూర్తిగా వేరేజు వేసుకున్నారు. మల్లెడ్డి రంగారెడ్డి 10 సంవత్సరాలు ఆయన ఈ నియోజకవర్గంలో సగభాగం ఎక్కడ పోయినా పట్టణ వాతావరణం గ్రామాలు ఇక్కడ మళ్ళీ వాతావరణం కాదు, పూర్తి అటవీలో ఉండేటువంటి పరిసర ప్రాంతాలు ఇక్కడ అధ్వానంగా ఉన్నాయి. రాష్ట్రమంతా ఒక కూటమి కనబడుతుంటే మీ నియోజకవర్గంలో మరొక కూటమి కనబడుతుంది, ఏంటి ఎట్లా వర్క్ చేస్తున్నారు మీ కూటమి? ఇక్కడ ప్రజా కూటమి ఏర్పడ్డది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మహాకూటమి ఒకవైపు, ప్రజా కూటమి మరొక వైపు, రెండు కూటాలు కలిస్తే ఎంత గొప్పగా ఉంటుందో మీరు ఆలోచించండి. అందుకే ప్రజా కూటమిగా అన్ని రాజకీయ పార్టీలు అందరూ గ్రామాలలో పార్టీలను పక్కకు పెట్టి మల్లెడ్డి రంగారెడ్డిని గెలిపించుకోవాలా, ఈ నియోజకవర్గాన్ని రక్షించుకోవాలా, ఈ అవినీతి ఎమ్మెల్యే కబంద హస్తాల నుండి ఈ నియోజకవర్గాన్ని కాపాడుకోవడానికి ఈరోజు ప్రతి ఒక్కరి బాధ్యత అని వాళ్ళు ముందుకొచ్చారు. అందుకే ఈరోజు ఈ స్పందన. ఏనుగు గుర్తు మీకు సంబంధించి మీ గుర్తు వేరేగా ఉంది, అలాంటి గుర్తుని ప్రజల్లోకి ఎట్లా తీసుకువెళ్తున్నారు? 125% మంది ఇంటింటికి వెళ్ళి
మన గుర్తు మిత్రపక్షాల అభ్యర్థి మల్లెడ్డి రంగారెడ్డి గుర్తు ఏనుగు గుర్తు అనేటువంటిది ప్రజలందరికి వెళ్ళిపోయింది, ప్రజల్లో తెలిసిపోయింది. ఈరోజు అన్ని పార్టీలు నాకు మద్దతు ఇస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ, జన సమితి, కోదండరామ్ గారు, మంద కృష్ణ మాదయ్య గారు, కాంగ్రెస్ అందరూ కలిసి ఒక కూటమి, ప్రజా కూటమి ఇబ్రాహీంపట్నంలో ఒక ప్రత్యేకంగా ఏర్పడ్డదని చెప్పే సందర్భంగా మల్లెడ్డి రంగారెడ్డి ఇబ్రాహీంపట్నం నాది అని అంటూ ఉన్నారు. ఏ ధీమాతో అంటూ ఉన్నారు? మల్లెడ్డి రంగారెడ్డి ఇబ్రాహీంపట్నానికి బ్రాండ్ అంబాసిడర్. అందుకే ఈరోజు ఇబ్రాహీంపట్నంలో మా తమ్ముళ్లను, మా అక్క చెల్లెళ్లను, మా అన్నదమ్ములను చూస్తుంటే వాళ్ళు నేను కాదు పోటీ చేస్తుంది, మేము చేస్తున్నామని ప్రతి ఇంటి నుండి, ప్రతి బస్తీ నుంచి, ప్రతి గ్రామం నుంచి బయలుదేరి వెళ్తున్నారంటే అది నిజంగా భగవంతుడు అలాంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు వాళ్ళ రుణం తీర్చుకోవడానికి నేను రాబోయే ఐదేళ్లు బ్రహ్మాండంగా పనిచేస్తా. వాళ్ళు ఏ కలలు కంటున్నారో ఆ కలలను నిజం చేస్తా. ఎవరికి ఎప్పుడు కూడా ఇలాంటి అవకాశం పార్టీ పక్కకు పెట్టి పనిచేస్తున్నందుకు హృదయపూర్వకంగా అందరినీ అభినందిస్తాను. ఎందుకు రంగారెడ్డికి ఎందుకు ఓటేయాలి, ఏనుగు గుర్తుకి ఎందుకు ఓటేయాలి? 10 సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఉండే ఎమ్మెల్యే అస్తవ్యస్తంగా అభివృద్ధి చేయక రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా, బ్రోకర్ గా, దళారిగా మారిండు అవినీతిపరుడు, భూ కబ్జాదారు, హరిజన గిరిజన దళిత వ్యతిరేకి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మల్లెడ్డి రంగారెడ్డికి అందరూ మద్దతు ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐ విష్ యూ ఆల్.